गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालाङ्गुण्डीं जडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनशम्भुः भगवान् बादरायणः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये। పరమ పావనమైన సమస్త తీర్థాలకు నిలయమైన తీర్థాద్రిగా ఖ్యాతి గడించిన వెంకటాచలంలో స్వామివారి సన్నిధిలో మనం మాసవైశిష్ట్యంతో పాటు పద్మపురాణాంతర్గతమైన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా విశేషమైన రోజు. సూర్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని మనం నవగ్రహాలను కీర్తిస్తూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం. ఆ నవగ్రహాలలో మనల్ని తీవ్రంగా బాధించేవాడు శని, మనల్ని గొప్పగా ప్రేరేపించేవాడు ఆదిత్యుడు. కాబట్టి అవి రెండు కూడా పక్క పక్కన వస్తూ ఉంటాయి. బాధ కలిగించినప్పుడెల్లా కలిగినప్పుడెల్లా వాటిని నివారించేవాడు, మనల్ని ప్రేరేపించేవాడు భాస్కరుడు. నిన్న మనం శనిదోష నివారకమైనటువంటి స్తోత్రాన్ని పఠించుకున్నాం. ఈరోజు వాటి యొక్క ఫలశ్రుతిని కూడా ఈ ప్రవచనం చివర పఠించుకోబోతున్నాం. ఈరోజు అష్టమితో కూడినటువంటి నవమి, ఆదివారము, శ్రవణ నక్షత్రము, ఇవన్నీ కూడా గొప్ప యోగం. కాబట్టి ఈ శుభకరమైనటువంటి వేళలో ఆ స్వామివారిని స్మరించుకుంటూ మతం యథావిధిగా పురాణాంతర్గతమైనటువంటి విషయంలో ప్రవేశించుదాం. ఆంజనేయ స్వామి లంకానగరంలో ప్రవేశించాడు సీతమ్మ వారి యొక్క జాడను వెతకడం కోసం. ఎంత బుద్ధిమంతులకైనా ఎంత ఆలోచనాపరులకైనా కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అది పొరపాటు అని చాలా కాలం తర్వాత తెలుస్తుంది. రావణాసురుడు తన లంకానగరం యొక్క రక్షణ దృష్ట్యా ఏం పొరపాటు చేశాడు అనే విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. వానరులు కూడా ఒక పొరపాటు చేశారు. అదేమిటంటే సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ సీతమ్మ వారి జాడ తెలియక సుగ్రీవుడు ఇచ్చినటువంటి ఒక నెల గడువు గడిచిపోగా తిరిగి వెళితే ఏ విధంగానో సుగ్రీవుడు శిక్షిస్తాడు. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞకు తిరుగుండదు. కాబట్టి ఆ సుగ్రీవుడి యొక్క తీవ్రమైనటువంటి శిక్షకు గురి అవ్వడమా లేదా మనం ఇక్కడే మరణించడమా అని వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో జటాయువు యొక్క సోదరుడు సంపాతి వాళ్ళకి సహాయం చేస్తాడు. అతను చేసినటువంటి గొప్ప సహాయం ఏమిటంటే అతను ఉన్న చోటు నుండి లంకానగరాన్ని చూడగలిగాడు. అక్కడ ఉండేటువంటి వనము, ఆ చెట్టు కింద ఉండేటువంటి సీతాదేవి ఇవన్నీ కూడా చూసి అతను ఏమన్నాడంటే లంకానగరంలో సీతాదేవి ఉంది అనే విషయాన్ని స్పష్టపరిచాడు. ఆ విషయంలో మీకు ఏ సందేహమూ అక్కర్లేదు, అక్కడికి వెళితే సీతాదేవిని మీరు చూడగలరు అని చెప్పాడు. వీళ్ళు కూడా అత్యుత్సాహంతో లంకానగరంలో సీతమ్మవారు ఉన్నారు అనే విషయం మాత్రమే తెలుసుకుని వారు ఆనందించారు తప్ప లంకానగరంలో ఎక్కడున్నారు అని అడగలేదు, ఆయన కూడా చెప్పలేదు. నిజంగా ఆయన అక్కడి నుండి చూడగలిగాడు కనుక ఆవిడ ఆ అంత పెద్ద పట్టణంలో ఎక్కడ ఉంది అనే విషయాన్ని కూడా చెప్పగలిగేవాడు. ఆ విషయాన్ని ఒకవేళ వాళ్ళు అడిగి ఉండి ఉండట్లయితే వారికి
అంటే ఆంజనేయ స్వామికి సీతమ్మ వారిని లంకా నగరంలో వెతకడానికి అంత అవస్థ పడేది కాదు, అంత ఇబ్బంది కలిగేది కాదు, సులభంగా కనిపెట్టేవాడు. లంకా నగరం అంతా కూడా ఆయన ప్రతి చోట వెతికినప్పటికీ కూడా ప్రతి భవనము ప్రతి గది ఏది కూడా వదిలిపెట్టకుండా వెతికినప్పటికీ కూడా సీతమ్మ వారు ఆయన కనబడలేదు. చిట్ట చివరిగా ఇక చివరి ప్రయత్నం అనగా పక్కన ఏదో చిన్న వాటిక అంటే ఒక చిన్న ఉద్యానవనం ఉన్నట్టు ఉంది, ఇక్కడ వెతికినట్టు లేను నేను అని అక్కడికి వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టు కిందే అమ్మవారు ఉన్నారు. అంటే అంత శ్రమ ఆయనకి కలిగేది కాదు. కాబట్టి సీతాన్వేషణలో ఆ అత్యుత్సాహంతో వారు ఆ విషయాన్ని కనుక్కోవడం మర్చిపోయారు. వాళ్ళకు కూడా లంకానగరం ఎంత పెద్దదని కానీ అక్కడ ఎన్ని వీధులు ఉన్నాయో ఎన్ని భవనాలు ఉన్నాయో ఏమిటి వాళ్ళకి ఆ దృష్టిలో లేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిలో వాటిని అన్నింటినీ కూడా కనుక్కునే స్థితిలో వాళ్ళు లేరు, ఆంజనేయ స్వామి కూడా కనుక్కోలేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామియే లంకకు వెళ్ళాలి అనే నిర్ణయం అప్పటికి అవ్వలేదు. లంకానగరంలో అమ్మవారు ఉన్నారు అనే నిర్ణయం అయిన తర్వాత, నిశ్చయం అయిన తర్వాత, మరి సముద్రాన్ని దాటి వెళ్ళే వాళ్ళు ఎవరు అని చర్చ జరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇంత ఎగరగలను నేను ఇంత వెళ్ళగలను అని చెప్పుకున్న తర్వాత కదా ఆంజనేయ స్వామి వెళ్ళడం అనేది నిర్ణయం అయింది. కాబట్టి మధ్యలో ఆంజనేయ స్వామి కూడా కల్పించుకోలేదు, అడగలేదు. అలా అడిగి ఉండుంటే వాళ్ళ కార్యం ఇంకా సులభంగా జరిగేది. సరే, లంకానగరంలో ఆంజనేయ స్వామి ప్రవేశించాడు. ఆ లంక అనేటువంటి ఒక రాక్షసిని లేదా ఆ రక్షణకు ఉన్నటువంటి వ్యవస్థను ఛేదించాడు, లోపలికి వెళ్ళాడు. ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఆంజనేయ స్వామి ఉపవాస కృషాం దీనాం భృజం శోకపరాయణాం మలపంకేన దిగ్ధాంగీం మలినాంబరధారిణీం నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్యతాం. ఆంజనేయ స్వామి వెళ్ళేసరికి అమ్మవారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. వాల్మీకి అత్యద్భుతంగా ఈ సందర్భాన్ని వర్ణించాడు. అమ్మవారు చాలా దీనురాలై కృషించిపోయి మలినమైనటువంటి వస్త్రంతో ఆవిడ ఉంది. ఎందుకంటే ఆవిడ అపహరించబడేటప్పుడు ఏ వస్త్రాన్ని ధరించిందో అదే వస్త్రంతోనే ఆవిడున్నారు. ఆ లంకానగరంలో ఏ వస్త్రాన్ని కూడా మార్చలేదు. కాబట్టి సహజంగా మలినమైనటువంటి వస్త్రంతో మలినమైనటువంటి కేశాలతో దీనంగా దుఃఖిస్తూ రోధిస్తూ బాధపడుతూ కృషించిపోయి ఒక మహాతపస్వినిలాగా కనబడింది. అటువంటి సీతమ్మ వారికి రాముల వారి యొక్క ప్రయత్నం గురించి ఆంజనేయ స్వామి వివరించాడు. రాముడు నిన్ను మర్చిపోలేదు, ఈ ప్రయత్నంలోనే ఉన్నాడు, త్వరలోనే వస్తాడు, నిన్ను తీసుకుని వెళ్తాడు అని ముందు ధైర్యం చెప్పాడు. అటు తర్వాత ఆంజనేయ స్వామి ఏం చేశాడు అంటే ఆయనకు అప్పచెప్పిన పని ఇంతవరకే, సీతమ్మ వారిని చూసి రావడం వరకే. కానీ ఆంజనేయ స్వామి దానికి మించి కూడా కర్తవ్యాన్ని నిర్వహించాడు, కార్యాన్ని సాధించాడు. అంటే అధికారులు చెప్పిన పని మాత్రమే చేసేవాడు చాలా మామూలు ఉద్యోగి, కానీ వారు చెప్పినటువంటి అంశాన్ని గ్రహించి తర్వాత కార్యానికి కూడా అనుకూలమయ్యేటువంటి విషయాలను ఎన్నిటినో సాధించగలిగిన సమర్థుడైన వాడు గొప్ప ఉద్యోగి అవుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి రాముడి మీద ఉండేటువంటి శ్రద్ధతో భక్తితో, సుగ్రీవుడి మీద ఉండేటువంటి ఆ ప్రభుభక్తితో కూడా ఆంజనేయ స్వామి అంతటితో ఆగలేదు. అంతటితో ఆగి ఉంటే పెద్ద యుద్ధం జరిగేది కాదు. కానీ ఆంజనేయ స్వామి అంతటితో ఆగకుండా ఆయన రెండు ప్రధానమైనటువంటి పనులు చేశాడు. అదేమిటంటే, ఒకటేమో రావణాసురుడి యొక్క బలం అంత పెద్దది కాదు, అంటే భేదించడానికి వీలు లేనిది కాదు, ఎవరైనా దాన్ని భేదించవచ్చు అనే విషయాన్ని ఇటు రావణాసురుడి యొక్క సైన్యానికి లేదా రావణాసురుడిని నమ్ముకొని ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా రాముడి సైన్యానికి కూడా తెలపడం ఆయన కర్తవ్యం. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే రెండు రకాలైనటువంటి దాడులు చేశాడు. ఒకటేమో భౌతికమైన దాడి, ఇంకొకటి బౌద్ధికమైన దాడి. భౌతికమైనటువంటి దాడిలో భాగంగా ఆ వనాన్ని ధ్వంసం చేశాడు. అంటే బాగా పకడ్బందీగా కాపలాగలిగినటువంటి ఆ లంకానగరంలో
ఒక్క వానరుడైనా సరే ప్రవేశించేయగలడు. అంటే మీ రక్షణ వ్యవస్థలో లోపాలున్నాయి అనే విషయాన్ని ముందు తెలిపాడు. తర్వాత ఎవరైనా సరే మిమ్మల్ని మీ సైన్యాన్ని కొట్టగలడు, అంటే ఒక్కడున్నా సరే కొట్టగలడు అనే విషయాన్ని నిరూపిస్తూ ఆ రాక్షసులు యుద్ధానికి వచ్చేటట్టుగా వాళ్ళని పొరిగొల్పి ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. ఆ సందర్భంలో ముందు పెద్ద పెద్ద నాయకులు రాలేదు, ఇది చాలా చిన్న విషయం అన్నట్టుగా చాలా సామాన్యులైనటువంటి సైనికులే వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే దెబ్బతిన్నారో దాని తర్వాత అధికారులు వచ్చారు. ఈ విధంగా చిట్ట చివరికి రావణాసురుడి యొక్క కొడుకు ఇంద్రజిత్ వచ్చేంత వరకు కూడా ఆ యుద్ధం జరిగింది. అంటే అన్ని క్యాడర్లు అంటారు కదా, అన్ని స్థాయిలోనూ కూడా ఆంజనేయ స్వామి ఆక్రమణ చేశాడు. కాబట్టి కింద స్థాయి పోలీసు దగ్గర నుండి పెద్ద స్థాయి సైనికాధికారి వరకు కూడా, సేనాధిపతి వరకు కూడా ఆంజనేయ స్వామి తన పరాక్రమాన్ని చూపెట్టగలిగాడు. ఆయన దృష్టి కూడా అదే, అంటే మీకున్నటువంటి రక్షణ వ్యవస్థలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా ఎవరినైనా మేము కొట్టగలము అని నిరూపించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ యుద్ధంలో 7 మంత్రి కుమారులు మరణించారు. అంటే సప్త మంత్రి సుతాంస్తత్ర రావణస్య సుతం తథా తోరణ స్తంభం ఉత్పాట్య నిజఘాన స్వయం కపిహి. ఏమిటి ఈ 7 మంత్రి కుమారులను చంపడం? అదేవిధంగా రావణాసురుడి యొక్క ఒక కుమారుడు అక్షకుమారుడు, అతన్ని కూడా చంపాడు. అంటే వీళ్ళు మంత్రుల్ని చంపలేదు, మంత్రి కుమారులను చంపాడు. అంటే ఏమిటంటే ఎవరైతే సైన్యానికి అధికారిగా ఉన్నారో, సైన్యాన్ని నడిపిస్తున్నారో, అటువంటి యువకులను చంపాడు. అంటే యువకులు నాయకత్వం వహిస్తున్నటువంటి సైన్యాన్ని చంపాడు. అలా ఎందుకు చేశాడు అనంటే, ఎప్పుడైతే బలం కలిగిన వారు, ఉత్సాహం కలిగిన వారు యువకులు, అటువంటి నవయువకులను, ఆ నాయకులను చంపినట్లయితే ఆ వాళ్ళపై స్థాయి వాళ్ళు, అంటే వాళ్ళు మంత్రి కుమారులు కదా, మంత్రుల యొక్క బలం తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళకే దడ వచ్చేస్తుంది. కాబట్టి ఆయన వాళ్ళ కుమారులను, అంటే ఆ సైన్యానికి అధికారులుగా ఉన్నటువంటి సైన్యాధికారులను చంపడంతో వాళ్ళ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ తండ్రులు, అంటే రావణాసురుడికి ఎవరైతే సలహాలు ఇస్తారో, ఆ మంత్రుల యొక్క బలాన్ని కూడా తగ్గించాడు. రెండవది ఏంటంటే రావణాసురుడిని కూడా దెబ్బగొడుతూ రావణాసురుడి యొక్క కొడుకు అక్షకుమారుడిని కూడా చంపేశాడు. ఆ విధంగా అటు రాజుని, ఇటు మంత్రులను, తర్వాత సైన్యాధికారులను, ఈ విధంగా 3 కూడా ఆంజనేయ స్వామి భౌతికమైనటువంటి దాడితో వారిని దెబ్బతీశాడు. దానివలన వారు మానసికంగా కూడా కృంగిపోయారు. అటు తర్వాత సమాశ్వస్యచ వైదేహీం బభంజ ఉపవనం తద వనపాలాన్ కింకరాంశ్చ సేనాగ్రనాయకాన్ రావణస్యతు సుతేనాథ నిగృహీత ఎదురుచ్చయ. ఇక చిట్ట చివరికి రావణాసురుడు తప్ప మిగిలిన వాడు ఇంద్రజిత్. కాబట్టి మిగతా నాయకులు ఉండగా రాజుగారు యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్ళరు, మామూలుగా వెళ్ళరు పాత పద్ధతి ప్రకారం, ఎందుకంటే రాజు ఓడిపోతే మొత్తం యుద్ధం ఓడిపోయినట్టు లెక్క. కాబట్టి మిగతా వాళ్ళ కర్తవ్యం ఏంటంటే యుద్ధ నీతిలో రాజుని రక్షించడమే కర్తవ్యం. కాబట్టి ఉన్నవాళ్లలో ఇంకా మిగిలిన వాడు ఇంద్రజిత్. కుంభకర్ణుడు ఉన్నాడు, గొప్ప వీరుడే, కాకపోతే ఆయన పడుకొని ఉన్నాడు, ఆయన లేపడం ఇప్పుడు జరిగే పని కాదు. కాబట్టి ఆ సందర్భంలో ఒక ఇంద్రజిత్ మాత్రమే వెళ్ళగలిగిన వాడు. ఇంద్రజిత్ కూడా ఓడిపోతే రావణాసురుడే వెళ్ళాలి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఆంజనేయ స్వామి ఇంద్రజిత్తుకి లొంగిపోయాడు. అంటే ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం ఆంజనేయ స్వామి మీద పనిచేయదు, ఎందుకంటే బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం అది. అయినప్పటికీ కూడా రావణాసురుడిని చూడడానికి ఒక అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అందువలన ఆంజనేయ స్వామి తనకు తానుగా ఇంద్రజిత్తుకి లోనయ్యాడు, పట్టుబడ్డాడు. ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత రావణాసురుడికి చేసినటువంటి హితబోధ ఏదైతే ఉందో, అది హితబోధనండి, హెచ్చరికనండి, ఏదైనా కానీ అది
బౌద్ధికమైన దాడి. అంటే రావణాసురుడు ఏ విధంగా ఓడిపోతాడు అనే విషయాన్ని సభలో అందరూ మంత్రులు, దండనాయకులు, సేనాపతులు అందరూ ఉండగా రావణాసురుడిని నీవు ఎలా ఓడిపోతావు అని లాజికల్గా అంటారు కదా, తర్కబద్ధంగా నిరూపించినవాడు ఆంజనేయ స్వామి. ఎలా అంటే రావణాసురుడికి ఉన్న తపోబలము మీద ఆ లంకా నగరం నిలబడింది. మిగతా వాళ్ళందరూ కూడా మొత్తం వారి వ్యవస్థ అంతా కూడా రావణాసురుడి యొక్క తపస్సు మీద మాత్రమే ఆధారపడింది. కాబట్టి రావణాసురుడి యొక్క తపస్సు అనేటువంటి బలం ఇప్పుడు తొలగిపోయింది అనే విషయాన్ని చెప్పడం ఆంజనేయ స్వామికి చాలా ప్రధానమైనటువంటి విషయం. అంటే మీరు ఏ బలాన్ని అయితే నమ్ముకొని ఇంతకాలం ఉంటున్నారో లేదా విర్రవేగుతున్నారో ఆ బలం తొలగిపోయింది అనే విషయాన్ని ఆంజనేయ స్వామి ప్రతిపాదించాడు. ఆయన చెప్పినటువంటి లాజిక్ చాలా చిన్నదే. ఎందుకంటే నీవు ఇంతవరకు అజేయంగా ఉండడానికి కారణం నువ్వు చేసిన తపస్సు. ఆ తపస్సు అనేది నీవు అనుభవించినటువంటి భోగాలు, భాగ్యాలు, పొందిన విజయాలు, కీర్తి ప్రతిష్టల ద్వారా ఆ తపస్సు కరిగిపోయింది. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చేసినటువంటి తపస్సు అది. అంటే ఈ మధ్య కాలంలో రావణాసురుడు చేసింది ఏమీ లేదు. అందరి మీద యుద్ధాలకు వెళ్ళడం, గెలవడం, స్వర్గాన్ని ఆక్రమించుకోవడం, వీటి వలన ఏమవుతుంది అంటే తపోబలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు ఇప్పుడు సున్నాకు వచ్చేసావు, నీ తపోబలం అనేది పూర్తిగా నశించిపోయింది. కాబట్టి నీకు ఇక బలం లేదు, కేవలం నువ్వు ఉన్నావు ఆకారంలో మాత్రమే మిగులున్నావు. అంటే నువ్వు సంపాదించిన పేరు ప్రతిష్టలు మాత్రమే ఉన్నాయి, కానీ నీకు ఇక బలం లేదు. ఆ బలాన్ని మొత్తం కూడా నువ్వు, ఆ శక్తిని కూడా మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నావు. అంటే తపస్సు వలన సాధించినటువంటి ఆ శక్తి వలన నీవు ఏమేమి సాధించాలో అన్నీ సాధించావు, కనుక ఆ డిపాజిట్ అనేది పూర్తిగా ఖాళీ అయిపోయింది. కాబట్టి ఇక నీ తపోబలము అనేది సున్నా. మరి ఇప్పుడు ఏమున్నది అని అంటే, నీవు ఆ తపోబలము నాకున్నది అనే కారణం చేత నువ్వు ఎన్నెన్ని పాపాలు చేశావో అది మాత్రమే నీకు మిగిలింది. కాబట్టి మంచి పనులకు లేదా తపస్సుకు తగినటువంటి ఫలాన్ని నువ్వు పొందావు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకు ఫలాన్ని పొందబోతున్నావు. మిగిలింది అదే కనుక అదే నువ్వు పొందుతావు. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీరామచంద్రమూర్తిని గెలవలేవు. ఎందుకంటే నీకు ఎటువంటి బలము ఇక మీద నీకు లేదు అని రావణాసురుడికి ఆ విధంగా చెప్పేసరికి రావణాసురుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. దానికి తిరిగి ఆయన ఎటువంటి సమాధానము కూడా ఇవ్వలేదు. అలాగని మిగతా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు, రావణాసురుడే ఏమీ పెదవి మెదపకపోగా ఆయనే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉండగా మిగతా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. కాబట్టి అంటే ఎవరైతే రావణాసురుడికి బలంగా ఉన్నారో, ఎవరైతే రావణాసురుడికి రక్షణగా ఉన్నారో వారి ముందరే రావణాసురుడు బలహీనుడు అని నిరూపించాడు. ఇది బౌద్ధికమైన దాడి, అంటే బుద్ధికి సంబంధించినటువంటి దాడి. దాంతో ఉన్న బలం కాస్త వాళ్ళకి తగ్గిపోయింది. అంతవరకు కూడా వాళ్ళు కూపస్థ మండూకాలు, రావణాసురుడి కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి భ్రమలో బతుకుతున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు రావణాసురుడి కన్నా బలహీనుడు లేడు అన్నంతగా ఆంజనేయ స్వామి ఆ సభలో నిరూపించేసరికి వాళ్ళకు కూడా ఒక సందేహం కలగడం ప్రారంభించింది. నిజమేమో, రావణాసురుడు రాముడి చేతిలో ఓడిపోతాడేమో అనే ఒక ఆలోచన వాళ్ళలో కలగడం ప్రారంభించింది. దానికి తార్కాణంగా, చూడండి నేను ఒక్కడిని వచ్చాను కదా, మీ ఇంతమంది సైన్యాన్ని నేను మట్టుబెట్టాను కదా, మరి మీ బలం ఎక్కడిది, కాబట్టి మేము ఎంత బలవంతులము అని కూడా నిరూపించడం జరిగింది. అందువలన వాళ్లలో రావణాసురుడు ఓడిపోతాడేమో అనే ఒక శంక, ఒక సందేహాన్ని కలిగింపజేశాడు. అది చాలా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రావణాసురుడి యొక్క ఓటమిని ప్రారంభింపజేసిన వాడు, దానికి శ్రీకారం చుట్టిన వాడు ఆంజనేయ స్వామి. అందువలన ఆంజనేయ స్వామి కేవలం బలవంతుడే కాదు, బుద్ధిమంతుడు కూడా. ఆయన కేవలం దూత మాత్రమే కాదు, రాజకార్యాన్ని చక్కట పెట్టగలిగినటువంటి రాజప్రతినిధి కూడా. కాబట్టి ఆంజనేయ స్వామి కేవలం ఏదో వానరమూకతో వచ్చినటువంటి మామూలు వాడు కాదు. ఆయన సుగ్రీవుడికి మంత్రి,
ఎందుకంటే ఇప్పుడు రాజు సుగ్రీవుడు ఆ సుగ్రీవుడికి మహామంత్రి ఆంజనేయ స్వామి ఆ విధంగా ఏకకాలంగా రామదూతగా సుగ్రీవుడి యొక్క మంత్రిగా మహావీరుడిగా అన్ని విధాలుగా కూడా రాజకార్యాన్ని చక్కబెట్టగలిగినటువంటి మహాసమర్థుడిగా ఆంజనేయ స్వామి వ్యవహరించడంతో రావణాసురుడి యొక్క రాజ్యం ఆ బలం అనేది తగ్గిపోవడం జరిగింది రావణస్య సుతేనాత నిగ్రహీతో ఎదురొచ్చయ దృష్ట్వాచ రాక్షసేంద్రంతో సంభాషిత్వా తథైవచ దదాహ నగరీం లంకాం స్వలాంగూల అగ్నినా కపిహి ఆ సందర్భంలో రావణాసురుడు చేయగలిగింది ఏమీ లేక అతన్ని పట్టుకోండి శిక్షించండి అని ఆవేశంతో ఊగిపోయి చెప్పాడు అది ఆలోచనతో చెప్పినటువంటి మాట కాదు ఆయన నిజంగా బుద్ధిమంతుడై ఉండి ఉంటే అప్పటికి ఏదో ఒక ఉపాయం చేసి ఉండాల్సింది ఎందుకంటే అప్పటికే చాలా హాని జరిగింది అంతకు మించి హాని జరగకుండా ఉపాయాన్ని చేసి ఉండాల్సింది కానీ రావణాసురుడికి అది తోచలేదు కోపంతో అతన్ని పట్టుకోండి చంపేసేయండి అలాంటి మాటలు అన్నాడు చివరికి ఆంజనేయ స్వామితో ఒక నిప్పు పెట్టారు ఆంజనేయ స్వామి దాంతో లంకా నగరాన్ని దహింపజేశాడు లంకా నగరం కాస్త దగ్ధమైపోయింది దాన్ని నిప్పు ఆర్పడంలోనే మిగతా వాళ్ళందరూ పడిపోయారు తప్ప ఆంజనేయ స్వామిని పట్టుకునే పరిస్థితిలో ఎవరూ లేరు ఎందుకంటే ఎవరి ఇళ్ళు తగలబడిపోతుంటే వాళ్ళు పక్క వాళ్ళని ఎలా పట్టుకుంటారు కాబట్టి ఆ లంకా నగరంలో పడినటువంటి నిప్పును ఆర్పడానికే ఆ సైన్యం అంతా పనిచేసింది ఆంజనేయ స్వామి జోలికి ఎవరూ వెళ్ళిపోయే పరిస్థితి లేదు ఆ సందర్భంలో శోభిగమ్య మహాతేజాహ అమ్మవారిని కలిసి మళ్ళా అమ్మవారి దగ్గర నుండి చూడామణిని తీసుకొని ఆంజనేయ స్వామి తిరిగి వచ్చాడు ఇక్కడ ఒక్క విషయం మనం కాస్త గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే రామచంద్రమూర్తి రామేశ్వరం దగ్గర నుండి అంటే మనం ఇప్పుడు ఏదైతే రామేశ్వరం అంటామో లేదా సీతబంధం అంటామో అక్కడ నుండి రాముడు లంకకు వంతెన కట్టించాడు మరి ఆంజనేయ స్వామి అక్కడ నుండే లంకా నగరానికి ఎగిరాడా అనేది ఒక సందేహం మనం మామూలుగా ఈ విషయాలని రామాయణం చదువుతూ ఉంటాం కానీ దృష్టిలో పెట్టుకోం కానీ కాస్త ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనిపిస్తుంది ఎందుకంటే ఈ సేతుబంధం అని మనం ఏదైతే రామేశ్వరం అంటున్నామో అక్కడ ఏ పర్వతాలు లేవు ఆయన మహేంద్ర పర్వతం నుండి లంకా నగరానికి ఎగిరినట్టుగా సుందరకాండలో చాలా విస్తృతమైనటువంటి వివరణ ఉంది సుందరకాండలో ఉన్నటువంటి వివరణలకి పోలేడట్టుగా రామేశ్వరంలో ఏ పరిస్థితులు లేవు కాబట్టి ఆంజనేయ స్వామి ఏ స్థానం నుండి ఎగిరి లంకా నగరానికి వెళ్ళాడో అది వేరు తర్వాత రాముడు వచ్చిన తర్వాత వంతన కట్టించినటువంటి స్థానం వేరు కాబట్టి దీన్ని మనం పరిశీలించాలి అలా ఊరికే మనం ఆలోచన కోసం చెప్పేటువంటి మాటలు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వివరణలకు రామేశ్వరంలో మనం చూసేటువంటి పరిస్థితులకు చాలా చాలా తేడా ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి లంకా నగరానికి ఎగిరి వెళ్ళినటువంటి స్థానం అంటే ఆయన లంకా నగరానికి వెళ్ళినటువంటి ఆ ప్లేసు ఎగిరినటువంటి స్థానం వేరై ఉండొచ్చు అక్కడ మహేంద్రగిరి మొదలైనటువంటి అన్ని లక్షణాలు కూడా రామేశ్వరంలో ఏవి లేవు రామేశ్వరంలో ఏ పర్వతము లేదు కాబట్టి ఆంజనేయ స్వామి వెళ్ళినటువంటి దోవ వేరు రాముడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళినటువంటి దోవ వేరు అదేవిధంగా ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే మనం ఆంజనేయ స్వామి యొక్క వెళ్ళేటువంటి ప్రయాణాన్ని మాత్రమే మనం చాలా వైభవంగా ఆలోచించుకుంటూ ఉంటాం కానీ మరి వెళ్ళడానికి ఎంత శ్రమ పడుతుందో రావడానికి కూడా అంతే శ్రమ పడుతుంది కదా అంతే దూరం కూడా ఉంటుంది కదా మరి తిరుగు ప్రయాణం కూడా అంతే ఆ విధంగానే జరిగి ఉంటుంది కాకపోతే ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు ఇన్ని ఆటంకాలు సురస కానీ లేదా మిగతా పర్వతం మొదలైనవి ఏ ఇబ్బందులు కలిగి ఉండదు కాబట్టి అంతే శ్రమపడి ఆయన తిరిగి వచ్చాడు మరి ఆంజనేయ స్వామి ఏ స్థానం నుండి వెళ్ళాడో అదే స్థానానికి తిరిగి వచ్చాడా అంటే అది మాత్రం నిజం ఎందుకంటే ఆంజనేయ స్వామి రాక కోసం వీళ్ళందరూ సముద్ర తీరంలో వేచి ఉన్నారు ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి రావడాన్ని వాళ్ళందరూ ఆకాశంలో చూశారు చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు ఆ విధంగా ఆంజనేయ స్వామి బయలుదేరిన చోటు తిరిగి వచ్చిన చోటు ఒకటే కాకపోతే రాముడు సైన్యాన్ని తీసుకుని వెళ్ళిన చోటు ఆంజనేయ స్వామి వెళ్ళిన దారిలో ఆయన వెళ్ళలేదు కాబట్టి ఆంజనేయ స్వామి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత
రాముల వారిని కలిశాడు. కలిసి ఆ లంకా నగరంలో జరిగినంతా కూడా ముందు సంక్షేపంగాను తర్వాత విస్తారంగాను చెప్పాడు. అంటే వెళ్ళిన పని పూర్తయింది, విజయాన్ని సాధించాము, సీతమ్మ వారిని చూడగలిగాము, అమ్మవారు క్షేమంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని రాముల వారికి నివేదించాడు. అది వారిలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ఆంజనేయ స్వామి లంకా నగరంలో నిరుత్సాహాన్ని నింపాడు, వానరుల్లో మహోత్సాహాన్ని నింపాడు. ఆ విధంగా ఉత్సాహమే అసలు పనికి ప్రధానమైనటువంటి ప్రేరణ. ఉత్సాహం కలిగిన చోట అన్ని పనులు కూడా చక్కబడతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి తమ సైన్యంలో ఉత్సాహాన్ని, శత్రువుల సైన్యంలో నిరుత్సాహాన్ని నింపాడు. అటు తర్వాత శ్రీరాముల వారు ఇక సేతుబంధనానికి సిద్ధపడ్డారు. మహోదదేహ తటంగత్వా తత్రానీకం నవేశయతు రావణస్య అనుజో భ్రాత విభీషణ ఇతీరిత. మహోదధి అనే పేరు, మనం ఇప్పుడు అరేబియా సముద్రం అని అంటూ ఉంటామే, దానికి అసలు పేరు మహోదధి అని పేరు. అంటే మామూలుగా కోశాలు చూసినప్పుడు మహోదధి అంటే సముద్రము అని రాసుంటారు. కేవలం సముద్రం కాదు, మన భారతదేశానికి పొలిమేరగా ఉన్నటువంటి సముద్రాన్ని మహోదధి అని పేరు. కాబట్టి మహోదధేహ తటంగత్వా తత్ర అనేకం నవేశయతు, అనేకం అంటే సైన్యం. రాముల వారు సముద్ర తీరానికి వెళ్ళి తమ సైన్యాన్ని అక్కడ నిలుపుదల చేశారు. అటు తర్వాత అంటే సముద్రుడితో సముద్రుడిని బెదిరించడం, సముద్రుడు రాముడికి లొంగిపోవడం, తన మీద ఈ సేతుబంధనం చేయమని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా సంక్షేపంగా ఇక్కడ జరిగిపోయినాయి. ఆ సందర్భంలో అంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి సందర్భంలో రావణాసురుడి యొక్క తమ్ముడు వచ్చాడు. రావణస్య అనుజోభ్రాత విభీషణ ఇతీరిత ధర్మాత్మ సత్యసందశ్చ మహాభాగ భాగవతోత్తమ. అంటే రావణాసురుడి యొక్క సోదరుడు, ధర్మాత్ముడు, గొప్ప ప్రజ్ఞాశాలి అయినటువంటి విభీషణుడు ఆ రాముల వారు ఎక్కడున్నారో, ఎక్కడ విడిది చేశారో, ఏ సముద్ర తీరంలో ఉన్నారో ఆ సందర్భంలో వచ్చి కలిశాడు. రాజ్యం సుతాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం ఏయవు. ఆయన చేసిన పని ఏమిటంటే తన రాజ్యం, తన పరివారం, తను మొత్తాన్ని రాముల వారికి సమర్పించాడు. అంటే దీన్నే శరణాగతి అన్నారు. అంటే నాదంటూ ఇక ఏమీ లేదు, నా భారమంతా నీదే అని చెప్పడం శరణాగతి. ఆ విధంగా విభీషణుడు పూర్తిగా రాముల వారికి తనను తాను సమర్పించుకున్నాడు. ఆ సందర్భంలో పరిగృహ్యచ తన్రామ మారుతేహ వచనాత్ ప్రభు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అంటే రాముల వారు వచ్చినటువంటి విభీషణుడిని ఏ విధంగా స్వీకరించాడు, ఏ విధంగా అంగీకరించాడు, రామాయణంలో దీనికి చాలా విస్తృతమైనటువంటి వివరణ ఉంది. రాముల వారు తనకు తానుగా నిర్ణయాన్ని స్వీకరించలేదు. విభీషణుడు రాగానే రానాయనా అని ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన సైన్యం మధ్యలో ఉన్నాడు, సైన్యమంతా కూడా యుద్ధానికి సిద్ధమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో శత్రుపక్షం నుండి ఎవడో ఒకడు రాగానే తీసేసుకుంటే ఇంకా యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, అక్కడితోనే అయిపోతుంది. అంటే సర్వనాశనం అయిపోతుంది, వీళ్ళందరూ కూడా ఎవరికి పాటు ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరినైతే విరోధిస్తున్నామో ఆ పక్షం వాళ్ళని ఏమీ విచారించకుండా ఆలోచించకుండా వాడు రాగానే వాడికి స్వాగతం పలికాడంటే వీళ్ళకి ఏమర్థమవుతుంది, ఈయన కూడా వాళ్ళ పక్షంలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది. యుద్ధం గెలవాలనే ఆలోచన మా ప్రభువుకే లేదు, మనమెందుకో దాంట్లో ఇబ్బంది పడాలని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని రాముల వారు ఆ సందర్భంలో ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలిచి వారి అభిప్రాయాన్ని అడుగుతాడు. జాంబవంతుడిని అడుగుతాడు, సుగ్రీవుడిని అడుగుతాడు, అంగదుడిని కూడా అడుగుతాడు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటాడు. ఎందుకు అనంటే అక్కడ కోట్ల కొద్ది వానరులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని అడగడం, ఓటింగ్ చేయడం అనేది వీలు పడే పని కాదు. కాబట్టి వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ అడిగాడు. సుగ్రీవుడేమో రాజు, తనకు చాలా ముఖ్యమైన వాడు, అంతకు మించి రాముడి యొక్క సైన్యానికి సేనాధిపతి ఆయన. కాబట్టి సుగ్రీవుడిని అడగాలి,
తర్వాత సుగ్రీవుడికి అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రిమండలి, జాంబవంతుడున్నాడు, యువరాజైనటువంటి అంగదుడున్నాడు, శరభుడున్నాడు, వీళ్ళందరినీ కూడా రాముడు అడుగుతాడు. చివరిగా ఆంజనేయ స్వామిని కూడా అడుగుతాడు. ఆంజనేయ స్వామి సుగ్రీవుడికి చాలా ప్రధానమైనటువంటి ఆంతరంగికుడు, మంత్రి కూడా, ఆయనకి మంత్రి హోదా కూడా ఉంది, ఆయన సుగ్రీవుడి దగ్గర ఉద్యోగి. అందువలన ఆంజనేయ స్వామి యొక్క అభిప్రాయం అడిగాడు. అదేవిధంగా ఆంజనేయ స్వామి రాముడికి కూడా చాలా సన్నిహితుడు. అంతకు మించి లంకకు వెళ్ళొచ్చి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంజనేయ స్వామి. అందువలన రాముల వారు ఆంజనేయ స్వామి యొక్క అభిప్రాయాన్ని కూడా అడుగుతారు. ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడతాడు. అందువలన మిగతా వాళ్ళందరూ కూడా విభీషణుని తీసుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అతను శత్రుపక్షం నుండి వచ్చిన వాడు మాత్రమే కాదు, శత్రువు యొక్క తమ్ముడు, అతను రాక్షసుడు, అంటే సహజంగానే క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు, ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడని వారు. కాబట్టి నమ్మించి మోసం చేయడం వాళ్ళకి సహజమైన స్వభావం కనుక తెలిసి తెలిసి మనం అతన్ని తీసుకోవడం అనేది చాలా పొరపాటు అవుతుంది అని మిగతా నలుగురు కూడా అన్నారు. ఒక్కడే సమర్థించిన వాడు ఆంజనేయ స్వామి. అతను ధర్మాత్ముడు. అదే కాకుండా రావణాసురుడి యొక్క ఏదైతే అధర్మాలు ఉన్నాయో వాటిని సమర్థించని వాడు, మనకు అనుకూలమైన వాడు. తర్వాత కాలంలో రావణాసురుడితో యుద్ధం చేయవలసి వస్తే మనకు అన్ని రకాలుగా ఆయన సహకరిస్తాడు. ఎందుకంటే లంకలో లుసుగులన్నీ కూడా విభీషణుడు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. కాబట్టి అతని సహాయం లేనిదే మనం గెలిచే అవకాశము లేదు. కాబట్టి విభీషణుడిని తీసుకోవడం అనేది చాలా సబబైనది అనే విషయాన్ని ఆంజనేయ స్వామి చెప్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ఏమిటంటే, పరిగృహ్యచ తం రామ మారుతే వచనాత్ ప్రభు. మారుతి యొక్క వచనం మీద, ఆంజనేయ స్వామి చెప్పినటువంటి మాట మీద నమ్మకం ఉంచి రాముడు విభీషణుడిని తీసుకున్నాడు. అంటే రాముడికి ఒక నిశ్చితాభిప్రాయం ఉంది. ఏమిటంటే, శరణు వచ్చిన వాళ్ళని రక్షించాలి అనేది ఒకటి ఉంది. రక్షించవచ్చు, రక్షించినంత మాత్రాన విభీషణుడిని రక్షించడం అంటే ఆయన్ని సైన్యంలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాముడికి దీక్ష ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పేసి ఆయన్ని పక్కన పెట్టేయచ్చు, ఆయన్ని సైన్యంతో పాటు తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాముడు ఆయనకి రక్షణ ఇవ్వడంతో పాటు తమలో ఒకడిగా ఆయన్ని కలుపుకున్నాడు, యుద్ధంలో కూడా తీసుకెళ్ళాడు. అతని యొక్క సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా పొందాడు. దానికి కారణం ఆంజనేయ స్వామి యొక్క మాట. ఇది మనం గమనించవలసింది. అక్కడ శరణు వచ్చిన వాడిని చేర్చుకోవడము అనగానే మనలో పూర్తిగా చేర్చుకోవడము లేదా మన ఇంట్లో కూర్చోబెట్టుకోవడము, మన ఇంట్లో భోజనం పెట్టడం అని అర్థం కాదు. మన రహస్యాలన్నీ ఆయనకు చెప్పడము అని కూడా అర్థం కాదు. కాబట్టి రాముడికి అక్కడ ఖచ్చితంగా ఒక అవకాశం ఉండింది. అంటే రాముడు తన వ్రతానికి భంగము లేకుండా విభీషణుడికి శరణు ఇచ్చి అతన్ని రక్షించి పక్కన పెట్టేయడం అంతే. అంతవరకు చేసి ఉండవచ్చు, దానికి ఏ ఇబ్బంది లేదు, వీళ్ళ సలహా అక్కర్లేదు. కానీ ఆ పని చేయకుండా తమ సైన్యంలో ఒకడిగా చేర్చుకున్నాడు. దానికి కారణం ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క మాట మీద విభీషణుణ్ణి తమ సైన్యంలో రాముడు చేర్చుకున్నాడు. సరే, ఆయనకి రక్షణ ఇవ్వడం లేదా ఆయనకి అభయం ఇవ్వడం అనేది రాముడి యొక్క వైయక్తిక అభిప్రాయం అది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ విధంగా విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గర చేరాడు. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఒక రాజకీయ కారణం. విభీషణుడు రాజ్యము కోరే వచ్చాడు, రామభక్తుడిగా మాత్రమే రాలేదు ఆయన. ఎందుకంటే రావణాసురుడు చనిపోతే ఆ రాజ్యం తనకే రాముడు ఇస్తాడు అనే ఒక ఉద్దేశంతోనే వచ్చాడు. అది చాలా స్పష్టం, దాని గురించి చాలా పెద్ద చర్చ కూడా ఉంది. దాంట్లో ఏ సందేహమూ అక్కర్లేదు, రాముడు కూడా దాన్ని గుర్తించాడు. కాబట్టి విభీషణుడు ఒక రాజకీయ కారణంతో వచ్చాడు. రెండవది ధార్మికమైనటువంటి కారణం ఏంటంటే, రాముడు పురుషోత్తముడు, ఆశ్రయిస్తే రాముడిని ఆశ్రయించాలి, కానీ రావణాసురుడిని లాంటి దుర్మార్గుడికి ఒత్తాసు పలుకుతూ అధర్మ మార్గంలో వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు.
ఆయన పరమ ధర్మాత్ముడు కాబట్టి ధర్మపక్షం వైపు ఉండడం ఆయన సహజ స్వభావం అందుకని రాముల వారితో ఉన్నాడు రెండవది రావణాసురుడు మరణిస్తే రాజ్యం వస్తుంది అనే ఆశ కూడా ఆయనకు ఉంది కాబట్టి ఆ విధంగా విభీషణ శరణాగతి అనేటువంటి ఆ ఘట్టం సముద్ర తీరంలో జరిగింది ఇక్కడతో ఆపుకుందాం మనం యథావిధిగా మనం నిన్న ఏ స్తోత్రం అయితే పఠించుకున్నామో దాని యొక్క ఫలశ్రుతిని మనం ఈరోజు పఠించుకుంటాం శనివారం శని స్తోత్రం ఏదైతే ఉందో అంటే దశరథుడు చేసినటువంటి సర్వవిధములైనటువంటి అరిష్టాలను శని సంబంధమైన అరిష్టాలను పోగొట్టేటువంటి స్తోత్రాన్ని మనం నిన్న పఠించుకున్నాం దాని ఫలశ్రుతి ఏమిటో ఒక్కసారి మనం ఈరోజు పఠించుకొని ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేసుకున్నాం నేను చెప్పిన తర్వాత అందరం కూడా పలుకుతాం అథ శ్రీ పద్మపురాణాంతర్గతే ఉత్తరఖండే శ్రీ దశరథ కృతం సకల శని దోష నివారకం శనైశ్చర స్తోత్రం శ్రీ శనిరువాచ గృహ్ణంతీతి గ్రహాః సర్వే వయం పీడాకరా స్మృతాః అదేయం యాచితం రాజన్ కించిద్యుక్తం దదామ్యహం త్వయా ప్రోక్తమిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః ఏకకాలం ద్వికాలం వా పీడాముక్తో భవేత్ క్షణాత్ దేవాసుర మనుష్యాణాం సిద్ధ విద్యాధర రక్షసాం మృత్యుం మృత్యుగతో దద్యాం జన్మన్యేవ చతుర్థకే యః శ్రద్ధయా యుక్తః శుచిర్భూత్వా సమాహితః శమీపత్రైః సమభ్యర్చ్య ప్రతిమాం లోహజాం శుభాం మాశౌదనం తిలైర్మిశ్రం దద్యాల్లోహం చ దక్షిణా కృష్ణాం గాం వృషభం వాపి యో వై దద్యాద్విజాతయే మద్దినేతు విశేషేణ స్తోత్రేణానేన పూజయేత్ పూజయిత్వా జపేత్ స్తోత్రం భూత్వా చైవ కృతాంజలిః తస్య పీడాం న చైవాహం కరిష్యామి కదాచన గోచారే జన్మలగ్నే వా దశాస్వంతర్దశాసు చ రక్షామి సతతం తంచ పీడాం హృత్వా గ్రహస్య చ అనేనైవ విధానేన పీడాముక్తం జగద్భవేత్ ఏష యుక్త్యా మయా దత్తః వరస్తే రఘునందన శ్రీ మహాదేవ ఉవాచ వరత
వరత్రయంతో సంప్రాప్య రాజా దశరథస్తదా మేనే కృతార్థమాత్మానం నమస్కృత్య శనైశ్చరం శనినా చాభ్యనుజ్ఞాతః రథమారుహ్య వేగవాన్ స్వస్థానం గతవాన్ రాజా ప్రాప్తశ్రేయో భవత్తదా ఇమం ప్రాతరుత్థాయ శనివారేస్తవం పఠేత్ పఠ్యమానమిదం స్తోత్రం శ్రద్ధయా శృణోతి చ నరస్సముచ్యతే పాపాత్ స్వర్గలోకే మహీయతే పరమాయుష్కరం బల్యం సర్వపీడా వినాశనం కాంతిదం పుత్రదం చైవ గ్రహశాంతికరం పరం ఈదృశం నాస్తి లోకేస్మిన్ పావనం భువి దుర్లభం ఇతి శ్రీపద్మపురాణాంతర్గతే ఉత్తరఖండే శ్రీదశరథకృతం సకల శని దోష నివారక శనైశ్చర స్తోత్రం సంపూర్ణం శని మహారాజు దశరథుడికి వరమిస్తాడు. నీవు చెప్పినట్టుగా ఎప్పుడూ పీడ కలిగించకూడదు అనేది సంభవమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే మేము ఉండడమే కర్మఫలాన్ని ఇవ్వడం కోసం. కాకపోతే ఎవరైతే ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠిస్తారో, శుచిగా పఠిస్తారో, చాలా జాగ్రత్తతో పఠిస్తారో, వారికి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఇంకా తీవ్రమైనటువంటి శనిగ్రహ పీడ ఉంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. శమీపత్రైహి అంటే బిల్వపత్రాలతో ఆ శనేశ్వరుణ్ణి అంటే శనిదేవుడిని పూజించడం, నమస్కరించడం, లేదా ఒక ప్రతిమను అంటే ఒక విగ్రహాన్ని పెట్టి, లోహ ప్రతిమను పెట్టి పూజించడం, అదేవిధంగా మినుము, అదేవిధంగా నువ్వులు వాటితో చేసినటువంటి భక్ష్యాన్ని అంటే నైవేద్యాన్ని సమర్పించడం, అదేవిధంగా ఇంకా తీవ్రమైనటువంటి శనిగ్రహ పీడ అనుభవం ఉన్నట్లయితే అంటే ఆ తీవ్రత మనకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని బట్టి నల్లటి ఆవు లేదా నల్లటి వృషభం ఎద్దు వీటిని మనం దానం ఇవ్వాలి. అదేవిధంగా విశేషంగా శనివారం నాడు ఈ స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలాన్ని ఇస్తుంది. అది కాకుండా శనీశ్వరుడి యొక్క పూజ చేసిన తర్వాత అంటే శనికి పూజ చేయాలన్నారు కదా, పూజ చేసిన తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించాలి. ఆ విధంగా నమస్కారం చేస్తూ ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే సమస్త పీడలు కూడా నివారితమవుతాయి. గోచారంలో కానీ, జన్మ లగ్నంలో కానీ, అదేవిధంగా దశ అంతర్దశ అంటారు, దశ అంతర్దశలో కానీ ఏ విధంగా ఎక్కడ శనిపీడ కలిగినా వాటిని నేను పోగొడతాను. ఈ విధంగా ఈ ఉపాయాన్ని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా శనిదోషము నుండి విముక్తులు కావచ్చు అని చెప్పగా పరమ శంకరుడు చెప్తున్నాడు, ఇమం ప్రాతరుత్థాయ శనివారే స్తవం పఠేత్. శనివారం నాడు ప్రాతకాలంలో అందరూ కూడా శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం స్నానము చేసి ఈ స్తోత్రాన్ని పఠించాలి. అంతకు మించిన ఏ నియమము కూడా అవసరం లేదు. లేదు, స్వయంగా చదవలేని వారు ఏం చేయాలి అంటే శృణోతిచ, ఇంకొకరు చెప్పగా వినడము, లేదా ఈ స్తోత్రాన్ని ఏదో విధంగా వినడం, అది కూడా సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. సమస్త పాపాల నుండి, సర్వవిధమైనటువంటి పీడల నుండి విముక్తిని ఇచ్చేది, కాంతిప్రదాయకమైనది, సంతానాన్ని ఇచ్చేది, సమస్త గ్రహశాంతిని కలిగించేది,
ఇటువంటి స్తోత్రం ఇంకొకటి లేదు, ఇది దుర్లభమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠించే భక్తులందరూ కూడా ఆ శనేశ్వరుడి యొక్క బాధ నుండి విముక్తిని పొందుగాక, అతని అనుగ్రహంతో అందరూ కూడా శుభాన్ని పొందుగాక అని ప్రార్థిస్తూ క్షమాప్రార్థనాది శ్లోకాలను సామూహికంగా పఠిద్దాం. అత క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అత భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైః బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అత మంగళం శ్రేయకాంతాయ కళ్యాణమిదయే నిదయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.